పద్మ మేము 30 ఏళ్ళ పైలానండి మాది 30 ఏళ్ళ సంది చేస్తున్నాము ఈ 2 3 ఏళ్ళ సంది అయితే చాలా ఘోరంగా ఇక్కడ వస్తురు అక్కడ సూపర్వైజర్లు వస్తురు మా భర్తకు బాగలేకపోతే కూడా సూపించుకోవడానికి కూడా సెలవులు ఇవ్వలేదండి అట్లా మేము భర్తలు కూడా పోగొట్టుకున్నాము ఒక్కొక్క పిల్లలు దొడ్డి కూర్చుంటే కడగలేక ఒకరు చూసి ఒకరు ఇంకొక పిల్లగాడు కూర్చుంటాడు పోటీకి ఇద్దరు ముగ్గురు కూర్చుంటే వాళ్ళకే మేము అన్నం కూడా తింటలేమండి మా బాధ అయితే భగవంతుని కరక అవుతుంది మన ఇంటి పిల్లలకు కూడా చేసుకోలేము అట్లా కష్టపడి చేస్తున్నా కూడా కేసీఆర్ సార్కు మా మీద దయ జాలి లేకుండా పోయిందండి మరి ఏం చేయాలో ఇప్పటికైనా ఏమైనా దయ చూపుతారేమని ఆలోచిస్తున్నాం మేము 13 రోజుల తండి సమ్మెలకు దిగినాం మరి ఇక ఏం చేస్తాడో ఏందో ఒక ఆయమ్మ నిర్మల్ జిల్లాలో అయితే అంగన్వాడీలకు దిగినాక 3వ రోజు తాళాలు ఇరగొట్టిరని చచ్చిపోయింది సార్ అసలు చచ్చిపోయింది అది కారణం ఏంది ఏమవుతుందో ఏమో అని సూపర్వైజర్ ఒత్తిడికేమో చనిపోయింది మేము ఇంత మంది ఉండి కూడా వేస్తుగా ఉన్నాం ఏందండి ఈ అంగన్వాడీల గురించే చచ్చిపోయినా పాపం ఇదే నా పద్ధతి ఇదే నా కథ అయ్యో అదేంది మరి అట్లా చచ్చిపోయింది మరి ఎందుకు ఏందమ్మా అని మీరు ఎవరన్నా సహకరిస్తురా చచ్చిపోతే 10,000 టీచర్ 20,000 ఆమెకేసేది అదే మట్టి మాకేసేది అదే మట్టి ఎందుకండి అంత ఘోరంగా మమ్మల్ని చూస్తే శుల్కనా ఎందుకండి మాకు అట్లా ఆయంటే లెక్క లేదు జమలేదా మేము ఎంత కష్టపడుతున్నామో మా రెక్కలకు తెలుసు మా ఆత్మశాంతికి తెలుస్తుంది మేము అసలు చూపించుకున్నామంటే 4 రోజులు సెలవు ఇవ్వమంటే కూడా సూపర్వైజర్ సెలవు ఇవ్వదు ఒక నెల రోజులు ఇవ్వమంటే కూడా ఇవ్వరు ఎంత కాలం పోరాడాలి భర్తను కూడా చూపించుకోలేక భర్తను కూడా పోగొట్టుకున్నాం మేము అసలు ఈ అంగన్వాడీలో ఉద్యోగం చేసి అయితేమా అని మాకు ఏమైతే 200 తక్కువ 8,000 ఇస్తే దేనికైతే ఇవాళ రేపు మస్తు 250 రూపాయల కిలో టమాటా ఉండే 30 రూపాయల కిలో 50 రూపాయల కిలో ఉల్లిగడ్డ ఉండే ఈ రేట్లను బట్టి మేమేం చేయాలండి అసలు మా జాలి దయ చూపరా ఇంతవరకైనా చూపండి మేము ఎంతకైనా తెగిస్తాం మీ అంగన్వాడీ వాళ్ళం ఆయలమైనా టీచర్లమైనా మేము మాత్రం ఎంతకని చూడాలి మీరు పెంచకపోతే మీరు పెంచితే ఈసారి కూడా మీకే వేస్తాం మళ్ళా ఓటు మీకేమని అంటలేము సత్యవతి మేడానికి కూడా రాతోడు సత్యవతికి కూడా చెప్తున్నాం మరి మేడానికి కూడా మేమైతే మా మీద దయ జాలి ఉంచితే మేము ఆకలి పని కూడా ఉన్నాం ఇప్పుడు ఎంత ఆకలి అవుతుందో సరే ఇవి 2-3 మాటలు మాట్లాడాలి ఏదైనా తెలుసుకోవాలి అనే మేము ఉన్నాం ఒక్కొక్క అమ్మ అయితే బెదిరిస్తారు ఒక్కొక్క అమ్మ మరి ఆ బెదిరింపు లేదో మాకు తెలుస్తలేదు మేము కూడా ఎంతవరకైనా సాధించి తీర్తాం మరి ప్రాణాలు పోయినా కూడా మేము సమ్మె మాత్రం వదలం మేము మాత్రం ఇప్పుడు చెప్తున్నా కదా ఎంత కాడికైనా అంత కాడికి ఒక్కొక్క అమ్మ వండి పెడుతుందో ఆర్పి వాళ్ళని పెడితే ఒకరి పాలాలు వల్ల కొట్టి ఊళ్ళో ఇంటి పక్కల వాళ్ళకు కూడా గుడ్లు ఇస్తారు పాలు ఇస్తారు అన్ని ఇస్తారు అక్కడ మేము తెచ్చుకున్నాం అని అంటుంది ఆమె మరి మంచం అయితే మరి వండి పెట్టాలి ఈ రంగంలో మనిషి అయితే గుడ్డు పిల్లలు అయితే గోడల కింద ఆడుతురు ఏందక్క మా పిల్లలు ఆగమైపోతురు ఆ రోడ్ల మీద ఆడుతురు మీరు ఎప్పుడు వస్తారు అక్క అని ఇంకా ఆడోళ్ళు అడుగుతురు అడుగుతుంటే ఏమో రా మాది సన్న అయిపోతలేదు ఎప్పుడైపోతుందో ఏమో ఆ కేసీఆర్ సార్కే దయ పుట్టాలి అని మేము కోరుకుంటున్నాం అయ్యా దయచేసి ఆకలి